సాధన పట్ల ఆసక్తి సన్నగిల్లటం వారికి ప్రేమ భక్తి లేకపోవడం వల్లనే అనే నీ అభిప్రాయం సరైనది. కానీ వారికి ప్రపంచంలో ప్రేమించటానికి అనేకమైనవి ఉండగా దైవాన్ని ప్రేమించేటట్లు వారిని ఏ విధంగా ప్రోత్సహించగలం అనేదే సమస్య. బహుశా ఏదో ఆకర్షణ ద్వారా వారు రావచ్చు, కానీ కొంతకాలం తర్వాత మరలా దానిని వదిలివేస్తారు. వారి హృదయాలను వశపరుచుకుని ఈ మార్గానికే వారు కట్టుబడి ఉండేటట్లు చేయడానికి ఇక్కడ ఎటువంటి ఆకర్షణ, వినోదము, ఆనందము లేదు. ఏది ఏమైనప్పటికీ వారి బాధ్యతనంతా నాపైనే వేసుకుని సమస్త బంధాల నుండి వారికి విముక్తి కలిగించటమే నాకున్న మార్గాంతరం. కానీ అది కూడా నాకు మించిన పని అవుతోంది. ఉన్నతంగా పురోగమించిన నా సహాధ్యాయులను కొందరిని నాకు సహాయం చేయమన్నట్లయితే వారు కూడా నాలాగే మితిమీరిన భారాన్ని మోయవలసి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ తన వంతు కర్తవ్యాన్ని గుర్తించి దానికే చిత్తశుద్ధితో అంటిపెట్టుకుని ఉండటం అవసరం. మిషనుకు సేవ చేయటం ప్రతి అభ్యాసి యొక్క కర్తవ్యమే కాక అది అతడికి ఆధ్యాత్మికంగా ఎంతో లాభదాయకమని గుర్తించిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నట్లు కనబడుతోంది. ఇంతేగాక ఏది అభ్యాసికి ధ్యేయంగా ఉండవలసి ఉందో అదే గురువుకు కూడా ప్రీతికరం కావచ్చు. కానీ అత్యంత సాధారణమైన ఈ విషయాన్ని జనులు లెక్కలోకి తీసుకోనప్పుడు ఏమి చేయాలి? దురదృష్టవశాత్తు తమ అభిరుచికి, ఇష్టానికి సరిపడని దానిని దేనినైనా పొందినప్పుడు అది న్యాయమైనది, సక్రమమైనది అయినప్పటికీ దానికి కూడా విసుగు చెందేవారు కొందరు ఉండవచ్చు.